అన్యాయం కానీ పోలీస్ కేసులు కానీ ఎక్కడ కూడా చేయకుండా తన యొక్క పార్లమెంట్ బాధ్యతలు తీసుకొని తన తోచడానికి సాయం చేసింది కానీ ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి అది చేయలేదు. కాబట్టి అలాంటి వ్యక్తి మనకు పార్లమెంట్ లో మనకు అభ్యర్థిగా మనం కాంగ్రెస్ పార్టీ దేవేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చారు. కాబట్టి రేపు తనని గెలిపించుకుంటే అది మన ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రాంతం మన చెవెళ్ల పార్లమెంటు మహబూబ్ నగర్ రెండు మనకు పక్క పక్కనే ఉన్నాయి. కాబట్టి దీనిపైన మనం బాధ్యతాయుతంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులం బాధ్యతాయుతంగా మనకందరికి తెలుసు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం 14,000 ఓట్లతోనే ఓడిపోయింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఆ రోజు మన ప్రభుత్వం లేదు.